వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ భద్రత మధ్య ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలే ఎక్కువగా వీస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే జరిగిన కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలతో మొదటి స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీ 26 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక జనసేన పార్టీ 2 స్థానాలతో మూడో ప్లేస్లో ఉందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తున్న ప్రాంతాలు ఏంటనేది ఒకసారి చూస్తే, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ముందంజలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు వెనుకంజలో ఉన్నారని తెలుస్తుంది. ఇక రాప్తాడులో పరిటాల శ్రీరామ్ వెనుకంజలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక జమ్మలమడుగులో వైసీపీఏ ముందంజలో ఉంది. ఇక హిందూపురంలో బాలయ్య బాబు ముందంజలో ఉన్నారు. గుడివాడలో కొడాలి నాని ముందంజలో ఉన్నారు. ఇక నగరిలో ఆర్కే రోజా, నెల్లూరు అర్బన్ రూరల్లో కూడా వైసీపీఏ ముందంజలో ఉందని తెలుస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉంది. ఇక భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు వెనుకంజలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ క్రమంలోనే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి జై జగన్ బాయ్ బాయ్ చంద్రబాబు అంటూ అభిమానులు హడావిడి చేస్తున్నది అంతా ఇంత కాదు. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మా ఎస్క్యూబ్ హంగామా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.